ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ ముప్పై ఒకటి లోపు ఉంది ఫ్రాంచైజీల విజ్ఞప్తి మేరకు ఆర్టీఎంతో కలిసి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఐపీఎల్ పాలక మండలి అనుమతినిచ్చింది గడువు సమీపించడంతో ఏ ఆటగాళ్లను అంటి పెట్టుకోవాలి అని దానిపై ఫ్రాంచైజీలు తీవ్రంగా చర్చిస్తున్నాయి ఈ క్రమంలో కొన్ని జట్లు ఎవరిని రిటైన్ చేసుకోవాలి అని దానిపై ఒక అంచనాకు వచ్చాయి ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది కెప్టెన్ శుభ్మన్ గిల్ ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవడం దాదాపు ఖరారైతే గిల్ తో పాటు రషీద్ ఖాన్ ను కూడా కొనసాగిస్తారని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో గుజరాత్ టైటన్స్ కు గిల్స్ సారథ్యం వహిస్తాడు రషీద్ ఖాన్ అతని కెప్టెన్సీలో ఆడతాడు అయితే చాలా పెద్ద జట్లు గిల్ వేలంలోకి రావాలని కోరుకుంటున్నాయి గిల్ మాత్రం గుజరాత్ జట్టుకు విధేయుడుగా ఉండాలి అనుకుంటున్నాడు అతని కెప్టెన్సీలో మేము బలమైన జట్టును నిర్మిస్తామని ఆ ఫ్రాంచైజీ వర్గాలు చెప్తున్నాయి అయితే గత ఐపీఎల్ సీజన్ కు ముందు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ ను వేడి తిరిగి ముంబై ఇండియన్స్ లో చేరి కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే దీంతో గుజరాత్ గిల్ ని కెప్టెన్ గా నియమించనుంది కీలక ఆటగాళ్లు దూరం అవడంతో ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిపోయింది